At the same time, I want to specially thanks to my producers. Indukandi in rojulu kashtapadi cheppina maata aa roju kadaithe vini edaithe mem chestam ani cheppanu endukane nenu inta mundu naaku velli parichayam ledu. First of all, తీసుకొచ్చినప్పుడు కథ చూ విన్నప్పుడు కొంచెం ఖర్చు అవుతుందని బాగా అన్నప్పుడు లేదండి మాకు కథ నచ్చింది తప్పకుండా చేస్తామని చెప్పాను. ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో టిల్ డేట్ వాళ్ళ మాట మీద నిలబడి ప్రతిదీ దగ్గర నుంచి చూసుకొని చాలా బాగా చేశారు. థ్యాంక్స్ టు పవన్ గారు అండ్ శ్రీను గారికి, థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం సంపత్, గౌతనంద సినిమా చేసాం, బాగా కంఫర్టబుల్గా చేసాం. అంటే మేము అనుకున్న, అంటే మేము అనుకున్న రిజల్ట్ విడింట్ అది రీచ్ అవ్వలేకపోయాం. బట్ మేబీ దాంట్లో చిన్న చిన్న తప్పులు ఉంది, బట్ సమ్ అదర్ రీజన్స్. కానీ ఆ తప్పు మళ్ళీ చేయకూడదని చెప్పి మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ చేసాం. డెఫినెట్గా ఈ సినిమాతో మేము అనుకున్నది డెఫినెట్గా రీచ్ అవుతాను. తను కూడా ఫుల్ హార్ట్ఫుల్గా ఈ సినిమా చేశాడు, 100% డెడికేటెడ్గా చేశాడు. థ్యాంక్ యూ సమ్మత్ ఫర్ గివింగ్ అండర్ గుడ్ మూవీ. ది సేమ్ టైమ్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ అంటే సంపత్కి, ఈ సినిమాకి మొత్తానికి సౌందర్. ఈ సినిమా ఇంత గ్రాండర్గా ఇంత బాగా కనిపిస్తుంది అంటే సౌందర్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీ. థ్యాంక్స్ సౌందర్. సౌందర్ ఈరోజు రాలే, ఐ థింక్ హీస్ ఇన్ ది షూట్. థ్యాంక్ యూ. అట్ ది సేమ్ టైం తమన్నా నాతో పాటు యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ స్పెషలీ థ్యాంక్స్. సేమ్ ఎస్పెషలీ వన్ మోర్ థ్యాంక్స్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్ మై మనీష్ శర్మ, బికాస్ ఆయనతో నేను ఆల్మోస్ట్ 7-8 మూవీస్ చేశాను. అవుట్ ఆఫ్ 7-8 6 hits ఇప్పుడు దాకా. డెఫినెట్గా ఈ సినిమా కూడా హైట్రోలో కలిసిపోతాను గట్టి నమ్ముకుంది, ఎందుకంటే సాంగ్స్ ఆల్రెడీ పెద్ద సక్సెస్ అయినాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఆయన మీ గురించి చెప్పాల్సిన అవసరం, హీస్ ద కింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు మణి గారికి, అట్ ది సేమ్ టైం సింగర్స్, ఈ పాటలు పాడిన వాళ్ళకి, ప్లస్ లిరిక్ రైటర్స్ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ, డెఫినెట్గా ఈ సినిమా థియేటర్స్లో వచ్చి చూడాల్సిన సినిమా, తప్పకుండా థియేటర్లో చూడండి. మీ అందరిని డిసప్పాయింట్ చేయదు, కన్ఫామ్గా యుల్ గో విత్ ఎంజాయ్మెంట్, ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్తారు, నో డౌట్ కన్ఫామ్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీకోసం ఇంకా చాలా చాలా ఉన్నాయి రావటానికి. గో అండ్ ఎంజాయ్ ద థియేటర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ వన్ మోర్ థింగ్, ఈ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు చూడడానికి ఇక్కడ ఇట్లా ఉన్నారు కానీ భయంకరమైన అల్లరోళ్ళు. షూటింగ్ చేసేటప్పుడు అమ్మమ్మో అట్లాంటి అల్లరు కాదు నిజంగా. అట్ ది సేమ్ టైం వీళ్ళు పడిన కష్టాలు అంటే బయటికి చెప్పలేరు పాపం. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు మోకాళ్ళు కొట్టకపోయి ఇక్కడంతా కొట్టకపోయి రక్తాలతో ఈవినింగ్ వెళ్తున్నప్పుడు కొంతమంది అనుకునేవాళ్ళు మేము మళ్ళీ మా సినిమా అవసరం ఇది, హాయిగా వెళ్ళి చదువుకొని హాయి ఇంట్లో కూర్చోవచ్చు కదని. బట్ ఈరోజు చెప్తున్నాను, ఆన్ స్క్రీన్ మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూపించుకునేటప్పుడు డెఫినెట్గా సీటీ కొడతానే చూస్తారు మీరు, బికాస్ వాళ్ళ హార్డ్ వర్క్ డెఫినెట్గా వర్క్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. అట్ ది సేమ్ టైం విఘ్నేశ్వర్ ఆశీస్సులతో వినాయక చవితి రిలీజ్ అవుతుంది. ఏ ప్రతి పూజ చేసినా ఏం చేసినా మనం విఘ్నేశ్వర్తో స్టార్ట్ చేస్తాం. ఈ సినిమాతో విఘ్నేశ్వరుడు మన ముందు తీసుకెళ్లి విఘ్నాలన్నీ తొలగించి ప్రతి ఒక్కరికి ప్రతి సినిమాని అన్ని విజయవంతం రావాలని గట్టిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.